మరొక ప్రశ్న చూద్దాం గురుగారు. రాధాకృష్ణులను అధిక మాసంలో పూజిస్తే అధిక ఫలం అంటారు, అది నిజమేనా అని అడుగుతున్నారు. ఒక్క రాధాకృష్ణులనే కాదమ్మా, అధిక మాసంలో ఏ దేవతను పూజించినా, ఏ దైవాన్ని పూజించినా, అంటే అందరికీ రాధాకృష్ణులే ఆరాధ్య దైవంగా ఉంటారు అనే నియమం ఏమీ లేదు కదా. కొంతమందికి రాముడు ఉండవచ్చు, కొంతమందికి విష్ణుమూర్తి ఉండవచ్చు, కొంతమందికి పరశురాముడు ఉండవచ్చు, కొంతమందికి శివుడు ఉండవచ్చు, కొంతమందికి నరసింహస్వామి ఉండవచ్చు, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి ఉండవచ్చు. ఇలా అధిక మాసము అనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే, అంటే పూజా కార్యక్రమాలు, ప్రవచనాలు వినడము, భగవన్నామ సంకీర్తన చేయడము, ఇలాంటివి ఎంత అధికంగా చేస్తే అంత అధికమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు. అందుకే ఈ కాలంలో అధిక మాసంలో ఎక్కువగా పారాయణాలు చేస్తుంటారు, ఎక్కువగా దీక్షలు తీసుకుంటారు, స్తోత్ర పారాయణాలు, సత్సంగాలు ఏర్పరచుకుంటుంటారు, ప్రవచనాలు వింటూ ఉంటారు. ఇవన్నీ చేసినందు వలన ఏ కార్యక్రమం చేసినా, దైవానికి సంబంధించింది ఏ కార్యక్రమం చేసినా అధిక మాసంలో అధిక ఫలం వస్తుంది అనేది మాత్రము సత్యము. కానీ ఒక రాధాకృష్ణుల్ని పూజిస్తేనే అని కాదు, మీ ఆరాధ్య దైవాన్ని అధిక మాసంలో ఎంత అధికంగా పూజిస్తే అంత అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది.